Welcome to TFC Media. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మొదటిసారిగా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ప్రగతి భవన్లో కరోనా వైరస్ పరిస్థితిపై సమీక్ష జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ కు సంబంధించి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు వీకెండ్ లాక్డౌన్ ను పెట్టాలని సూచన ఇచ్చింది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. మే 8కి నైట్ కర్ఫ్యూ ముగుస్తుండడంతో హైకోర్టు వీకెండ్ లాక్డౌన్ ఎందుకు పరిశీలించడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ ముగుస్తుండడంతో కేసీఆర్ వీకెండ్ లాక్డౌన్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ అయిన కేసీఆర్ ప్రధానంగా 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ పై చర్చ, వీకెండ్ లాక్డౌన్ పై అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేసిన తర్వాత తొలి సమావేశాన్ని కేసీఆర్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖకి కేసీఆర్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాగా కరోనా కట్టడి నేపథ్యంలో హైదరాబాద్ లో ఫీవర్ సర్వే నిర్వహించారు. జ్వరంతో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ల ఇళ్ల దగ్గరికి వెళ్లి వాళ్లకి మెడికల్ కిట్లు అందించారు. ఈ సర్వే హైదరాబాద్ లో సక్సెస్ అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేను నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి మీటింగ్ తర్వాత కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, మిమ్మల్ని ఫిలిం ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం, జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం, మారుతున్న రాజకీయ పరిణామాలపై మేమిచ్చే స్పెషల్ రిపోర్ట్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.